సికింద్రాబాద్ లోని శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం ఆధ్వర్యంలో విశ్వకర్మ కళ్యాణ మండపంలో 20వ అయ్యప్ప మహాపరిపూజను ఘనంగా నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం ఆధ్వర్యంలో విశ్వకర్మ కళ్యాణ మండపంలో 20వ శ్రీ అయ్యప్ప మహాపరిపూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశు సంవర్ధన శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, ఎమ్మెల్యే వివేక్ గౌడ్, రామ్గోపాల్పేట్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ పడిపూజప కార్యక్రమంలో పాల్గొని పూజను నిర్వహించారు. ఈ పూజకు అధిక సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరయ్యారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో 20 సంవత్సరాలుగా అయ్యప్ప దీక్షను ఘనంగా జరుపుకుంటున్నామంటూ వారు తెలియజేశారు. మీరు చూసేది శ్రీ ధర్మశాస్త్ర భక్త బృందం వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి ఇదే ఒక ప్రాంగణంలో మహాపూజా కార్యక్రమాన్ని, పడిపూజా కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ ధర్మశాస్త్ర భక్త బృందం అనేది మా యొక్క గురుస్వామి గారు శ్రీ రామూర్తి గురుస్వామి గారి ఆశీస్సులతో మేము ప్రారంభించాము. 20 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా ఇదే యొక్క సన్నిధానంలో మేము స్వామివారి పూజ మరియు అందరూ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో అభిషేకాలు మరియు స్వామివారికి పుష్పార్చన అన్నీ చేస్తున్నాము. ప్రతి సంవత్సరము ఇక్కడ చేసే పూజలో సుమారు 3 నుంచి 4 వేల మంది అయ్యప్ప స్వాములు మరియు భక్తులు మాతలు అందరూ పాల్గొంటారు. వారికి పూజ అనంతరం పడిపూజ కార్యక్రమము, స్వామివారికి మళ్ళీ లోకవీరంతో మళ్ళీ స్వామివారికి కౌలింపు సేవ ఉంటుంది. ఆ తర్వాత అందరికీ కూడా అన్న వితరణ, అల్పాహారము అందరికీ కూడా మేము సమకూర్చబడేటట్టుంది. ఎవ్రీ ఇయర్ కూడా మేము ఇలాగే గ్రాండ్గా చేసుకున్నాము. ఆ అయ్యప్ప స్వామి అందరినీ కూడా ఆయన చల్లని ఆశీస్సులతో ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి ఇంకా చాలా అద్భుతంగా అసలు చెప్పతరం అసలు మాకు చెప్పడానికి మాట రావట్లేదు. అంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ అన్న వెంకటనారాయణ అన్న స్వామి ఆధ్వర్యంలో కూడా అన్న పాటలు పాడుతుంటే అసలు నిజంగా దేవుడే దిగి వస్తాడా అన్నంత ఆనందం కలుగుతుంది. అసలు నేను ఇక్కడ 10 ఇయర్స్ నుండి ఎవ్రీ ఇయర్ అసలు క్రమం తప్పకుండా వస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఆ పాటలు వినడానికి అనమాట అసలు ఎంత అద్భుతంగా ఉంటే మనం మైమర్చిపోతాం అనమాట. ఇక్కడ ఆ స్వామి దానంలో ధ్యానంలో మనం మైమర్చిపోతాం. ఇక్కడ ఎంతోమంది ఇంకా ఇయర్ ఇంకా ఎక్కువ అవుతున్నారు, ఇంకా భక్తులు ఇంకా ఎక్కువ అవుతున్నారు. ఇంకా మొత్తం అయ్యప్ప స్వామి దీక్ష ఇక్కడ స్వాములు కూడా చాలా మంది కొంత ఐ థింక్ 700-800 మెంబర్స్ ఆ స్వాములే వస్తారు, అయ్యప్ప స్వాములే వస్తారు. ఇంకా ఇంకా ఎక్కువ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యప్ప స్వామి అందరికీ ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో, అష్టైశ్వర్యాలతో చల్లంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వెంకటనారాయణ అన్న స్వామి వాళ్ళ మొత్తం టీం అంతా కూడా చాలా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.